చోరీ జరిగిన 5 రోజుల్లోపే కేసు చేరించి ఒకరిని అరెస్ట్ చేసిన అనంతపురం పోలీసులు 3.27 లక్షల విలువలు చేసే బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం. అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ డిఎస్పీ శ్రీనివాసులు, సిసిఎస్ డిఎస్పీ మహబూబాసల ఆధ్వర్యంలో 3 టౌన్ పోలీసులు ఈ కేసును ఛేదించారు. మీరు ఎట్లా ఇప్పుడు అనేసి వీటికన్నా అటల్ గారు ఎవరు ఆయన ఎవరు నందు టైప్స్ అట ఆయనకైతే ఒకటి ఒకటి లేకుండా రెడ్డి కావాలి పడగ తీసుకోవచ్చు. అది కదా, అదైతే డైమండ్ వాచ్ దాంట్లో ఉండవన్నీ డైమండ్స్. ఆ వాచ్ బాగా చెప్తారు చూడు, మరి ఎవరు తీసుకునే మళ్ళీ వెకి చూపి పెట్టామో ఇది కూడా చేసిన కూడా దాంట్లో ఏమొస్తాడు. ఇంటికి పోలేదేం కదా ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మీకు అందరికి తెలిసిన విషయమే, 17వ తారీఖున మనం అనంతపురం సారీ 3 టౌన్ పిఎస్ పరిధిలోని ఆర్కే నగర్లో ఒక ఇంట్లో దొంగతనమైంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3 టౌన్ సిఆర్ కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత అందులో ఉన్న వాస్తవాలను బట్టి తర్వాత క్లూస్ టీమ్ తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎస్పీ గారు ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్ అని కూడా పిలిపించి క్షుణ్ణంగా దర్యాప్తు చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు పైన ఆ ఫిర్యాదు బేస్ చేసుకుని సిసిఎస్ డిఎస్పీ గారు, నేను, కత్తి శ్రీనివాస్ సిఐ గారు, జాకీర్ హుస్సేన్, ఎస్ఐ సంతా ఒక టీమ్ ఏర్పడి దర్యాప్తు చేయడం జరిగింది. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసిన తర్వాత ఈరోజు నిందితుడు మణికుమార్ అలియాస్ లక్కీ మణిని అరెస్ట్ చేయడం జరిగింది. స్వాధీనం చేసుకున్న బంగారు వస్తువులు, 4 జత కమ్మలు, తర్వాత వెండి కాయిన్స్, మీరు చూస్తున్నారు అది వెండి కాయిన్స్ ఒక 11, అదేవిధంగా వాచెస్ ఒక 4 వాచెస్, తర్వాత ఈ నల్లపూసల బంగారు తాలిబొట్టు. ఈ ప్రాపర్టీని మనం దొంగ దగ్గర నుంచి మనము స్వాధీనం చేసుకున్నాము. యాక్చువల్గా ఇతని నేటివ్ ఆఫ్ తాడిపత్రి గన్నవారిపల్లి కాలనీ, వయసు 24 సంవత్సరంలో. ఇతని డ్రైవింగ్ వస్తుంది, కాకపోతే ఇతని తల్లిదండ్రులు లేరు. ఈ జీవనోపాధి కొరకు అనంతపురం రావడం జరిగింది. ఈ దొంగతనం ఎక్కడైతే జరిగిందో ఆర్కే నగర్లో, ఆ ఇంటి ఎదురుగానే ఉండే ఒక వ్యక్తి ఇంట్లో డ్రైవర్గా జాబ్ కోసం జాయిన్ అయ్యాడు. తర్వాత ఈ ఇంట్లో ఈమె ఈ బాధితురాలు ఏమి ఉంది కదా, ఇంట్లో ఆమె ఎక్కుతూ ఉంటుంది, అవన్నీ వాచ్ చేశాడు. ఆమె ఎప్పుడైతే ఊరికి వెళ్ళిందని చెప్పేసి గమనించిన తర్వాత ఈ 17వ తేదీన అంతకుముందు రోజు రాత్రి ఇంట్లో లాక్ బ్రేక్ చేసి, ఇంట్లో బీరా కూడా బ్రేక్ చేసి, ఇప్పుడు రికవర్ చేసిన వస్తువులన్నీ కూడా దొంగతనం చేయడం జరిగింది. దీన్ని మా ఎస్పీ గారు కాకినెల్లి ఫకీరప్ప ఐపీఎస్ సార్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక టీం, స్పెషల్ టీం, సిసిఎస్ డిఎస్పీ గారు, మేము అంత కలిసి ఒక టీంగా చేయడంతో ఇమీడియట్గా ఒక 5 రోజుల్లోనే కేసును చేయించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా బాగా కష్టపడిన 3 టౌన్ కత్తి శ్రీనివాస్కు, ఎస్ఐ వలిభాష రంగడు, తర్వాత ఏఎస్ఐ చౌదరి, హెడ్ కాన్స్టేబుల్ నరసింహులు, శివయ్య, శ్రీధర్పణి, మల్లికార్జున, ఫరూక్, ఆశీఫ్, స్వరూప్, రమణ, శివ, ఇదంతా ఒక టీం అనమాట. టీం వర్క్తో చేయడం వల్ల తక్కువ టైంలోనే ఇతన్ని గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అదే బాధితురాలు యాక్చువల్గా ఆమెకు ఏజ్ ఫ్యాక్టర్ ఏజ్డ్, ఆమె వేరే ఊర్లో ఉండింది. వీళ్ళు బంధువులు అడిగిన ప్రకారం ఆమె కొద్దిగా మతిమరుపు ఉంది ఆమెకు. తర్వాత మళ్ళీ ఫస్ట్ అయితే మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ విధంగానే ఇచ్చారు. మళ్ళీ క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ కొన్ని బంగారు వస్తువులు మనకు ఉన్నాయని చెప్పేసి, పోయిన వస్తువులు మాత్రమే ఇవి మావి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే 3,27,000 రూపాయలు ఇప్పుడైతే ఏమైతే మనం రికవర్ చేసామో ఆ వస్తువులు పోయాయని వాళ్ళు కూడా
మనకు మళ్ళీ తదుపరి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది శ్రీ గారికి. క్యాష్ ఏం లేదు, పాత కేసులు ఏం లేదు. ఇతని మీద గత నిరచేతకు లేదు. ఇతనికి త్రాగుడు ఏదో ఒకటిగా మన క్రికెట్ బెట్టింగ్ ఉంది, క్రికెట్ గేమింగ్ అవన్నీ మామూలుగా అది ఆన్లైన్ రమ్మి ఆడతాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కొద్దిగా మిగతా ఈ జులాయి విధాలతో పరిచయాలు ఎక్కువ ఉన్నాయి, దానివల్ల డబ్బు అవసరమైంది. ఇతను మెయిన్ ఈమెకు రెంట్స్ ఎక్కువ వస్తాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది అనమాట. ఈమె ఇంట్లో ఒకటే ఉంటుంది, ఈమెకు ఇల్లు ఎక్కువ ఉన్నాయి, ఇంట్లో డబ్బులు ఉంటాయని చెప్పేసి ఆ కాన్సెప్ట్తోనే ఈమె లేనప్పుడు ఇంట్లోకి లాక్ బ్రేక్ చేసి అక్రమంగా ప్రవేశించాడు. అది విషయం.